హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఎస్, ఇండస్ట్రీలో తనకంటూ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా రాజావారు రాణి గారు మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన స్నేహ మాధురి శర్మ గారు నాతో ఉన్నారు. మరి ఇంకెంత కాల్సిన తనతో మాట్లాడదాం. హలో స్నేహ మాధురి శర్మ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీ పేరు పిలవడానికి కొంచెం కష్టంగా ఉంది. మరి ఎలా ఇండస్ట్రీకి ఏ పేరుని పరిచయం చేస్తున్నారు, మాధురియా స్నేహనా? స్నేహ మాధురి శర్మ. ఓ, మొత్తం ఫుల్ పేరుని పెట్టేస్తున్నారు. యా, ఓకే. ఎక్కడ నుంచి వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇక్కడే హైదరాబాద్. హైదరాబాద్. ఎస్, ఆమె హైదరాబాదీ. ఇండస్ట్రీ పిచ్చి ఎప్పటి నుంచి పుట్టుకొచ్చింది? ఇది ప్యాషనేట్ కాదు, ఇట్స్ అన్ఫార్చునేట్. అస్సలు అనుకోలేదు. నెవర్, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఆమె ఎంబీఏ, సో అబ్రాడ్ లో సెటిల్ అవ్వడం అండ్ ఆల్. మరి ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్. God's grace. Yeah. ఆవరణ మీ వర్క్ ఎలా వచ్చింది అసలు? మీరు దీని గురించి ప్రయత్నం చేయలేదు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందా అంటే, ఐ మీన్ ఇండస్ట్రీ సైడ్? నో, నో బ్యాక్గ్రౌండ్. సో ఆపర్చునిటీ ఎలా వచ్చింది, ఫస్ట్ ఆపర్చునిటీ? నేను రీసెంట్లీ రాజావారు రాణి గారు అనే ఫిలిం చేశాను కదా, ద ప్రొడ్యూసర్ మనో వికాస్ గారు. చిన్నప్పుడు వి వర్ ఇన్ స్కూల్, స్కూలింగ్లో సిక్స్త్ వరకు కలిసి. యా, మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత హిప్పింగ్ మీ ఆన్ ఇన్స్టా. సో అలా కలిసి ఇలా ఇక్కడ చేస్తున్నాము, జస్ట్ ఒకసారి కలువు వచ్చి ఇట్ హ్యాపెన్ లైక్ దాట్. అసలు షూట్ లాగా లేదు, ఎవ్రీడే ఒక పిక్నిక్ లాగా అనిపించింది నాకైతే. ఐ రియలీ రియలీ ఎంజాయ్డ్ సో మచ్. సో మూవీస్ కానీ లేకపోతే ఇండస్ట్రీ అంటే అసలు ఒప్పుకోరు. దట్ మీరు ఎంబీఏ కంప్లీట్ చేశాను అన్నారు. సో ఇంట్లో చెప్పగానే ఎవరు అంతా పంపించరు మనల్ని? మీ ఫ్యామిలీ రెస్పాన్స్? స్టార్టింగ్ కొంచెం భయపడ్డారు, కానీ తెలిసిన వాళ్ళని ఓకే చూద్దాం అసలు, తను నేను ఓన్లీ డాక్టర్ కదా, నేను ఏది అడిగినా నో అన్నారు ఇంట్లో. సో కొంచెం స్టార్టింగ్ రెస్ట్రిక్ట్ చేశారు, వద్దు కొత్త వాళ్ళు, కొంచెం భయం అది అని. సో నెక్స్ట్ ఒక్కసారి వెళ్ళి చూస్తానని రిక్వెస్ట్ చేశాను. సో దే ఆర్ హ్యాపీ. ఎలా అనిపించింది మీరు బయట ఉన్నప్పుడు మూవీ ఇండస్ట్రీ గురించి ఒకలా మీరు ఉంటారు, వచ్చిన తర్వాత అసలు ఏంటి అనేది మీరు దగ్గర నుంచి చూస్తుంటారు? సి, ఏదైనా మనం మేనేజ్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. ఐ యామ్ ఎంబీఏ మేనేజ్మెంట్, సో ఐ కెన్ మేనేజ్. యా యా, ఐ కెన్. సో ఖచ్చితంగా మేనేజ్ చేయగలిగితే. సో మీరు విన్నవన్నీ రూమర్స్ అయి ఉండొచ్చు మేబీ, నాకు స్టార్టింగ్ కదా. సో ఇట్స్ నాట్ లైక్ దట్. చాలా రూమర్స్ వింటున్నాం, రూమర్స్ నిజమో అవన్నీ పక్కన పెడితే చాలా మంది వింటూనే ఉన్నాం. ఎందుకంటే మేము ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి కొన్ని కొన్ని మేము వింటున్నాం, కొన్ని చూస్తున్నాం కూడా. మీ వర్క్ ఎలా వచ్చింది? ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? ఇలాంటివి అన్ని రంగాల్లో ఉంటాయి, నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇట్స్ ఇన్ ఐటీ ఆల్సో. సో ద వే యూ మేనేజ్, దట్స్ మోర్ ఇంపార్టెంట్. అదే అంటాను నేను. మంచి రోల్స్, నాకు తగ్గ రోల్స్ వస్తే డెఫినెట్లీ. సీరియల్స్ వస్తున్నాయి, చూడాలి. లేదు, అసలు చేయలేదు. రాజావారు రాణివారు చేసిన ఆ మూవీ చేసిన తర్వాత ఎలాంటి ఏమైనా కాల్స్ రావడం కానీ బాగా చేశారు, ఇంకా వేరే మూవీ ఆఫర్స్ కానీ వచ్చాయి? చాలా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. నా ఇన్బాక్స్ అయితే డైలీ 1 వీక్ మొత్తం ఫుల్ మెసెంజర్, ఇన్స్టా, ఎవ్రీథింగ్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, నాకు ఫస్ట్ టైం కదా, ఒక షార్ట్ ఫిలిం లేదు, ఒక ఏది లేదు. సో డెఫినెట్లీ ఐ వాస్ సో హ్యాపీ. యాక్టింగ్ అనేది ఇబ్బంది అవ్వలేదా మరి? అట్లీస్ట్ ప్యాషన్ ఉంటే చేయగలం, లేకపోతే స్క్రీన్ ప్రెజెన్స్ అనేది ఉంటుంది కదా. We are all made up of from director's script. So, director గారికి తెలవాలి వారికి ఏ క్యారెక్టర్ సూట్ అవుతుంది అని. సో అలా ముందు తర్వాత. యా, డెఫినెట్లీ.
మీకంటూ మీకు ఎలా చేయాలనుంది, ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుంది? ఇప్పుడు చాలా మూవీస్ చూసి ఉంటూ ఉంటాం, సో ఇఫ్ ఇన్ కేస్ నేను చేస్తే ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఈ హీరోయిన్లా ముందు కథను ఎంచుకోవడం కానీ చూసుకోవడం కానీ ఇలా ఫాలో చేయాలని ఏదన్నా ఉందా? ఈ రోజుల్లో హీరోయిన్స్ అంటే ఐ లైక్ రష్మిక అండ్ సాయి పల్లవి. సో వారిని ఫాలో అవుతున్నారు అనుకోవచ్చా? నేను ఫాలో అవ్వను, ఐ లైక్ దేర్ వే ఆఫ్ చూసింగ్ ది క్యారెక్టర్స్. ఏ సినిమాస్ అంటే ఎక్కువ ఇష్టం, లైక్ ఎలాంటి మూవీస్ ఎక్కువ ఇష్టపడతా ఉంటారు? కామెడీ ఇష్టం, లవ్ స్టోరీస్ ఇష్టం చాలా. ఓకే, సో చేశారనమాట, సో ఎక్కడ ఒప్పుకోవడం కానీ జరగలేదా? అంతా తెలియదండి, అప్పుడు చాలా ఇన్నోసెంట్ కదా. సో అప్పుడు ఇన్నోసెంట్, ఎంబీఏ వరకు అయితే ఇన్నోసెంట్ కాదు కదా. ఎంబీఏ వరకు ఈ టైంలో నాకు యాక్చువల్లీ చాలా ఫ్రెండ్స్ ఎక్కువ, చాలా అంటే చాలా, అసలు ఐ హావ్ ఆల్మోస్ట్ 12 గ్యాంగ్స్. సో ఈచ్ అండ్ మా ఫ్రెండ్స్ తోనే బిజీ ఉంటా, ఇంకా రిలేషన్షిప్ కి టైం ఎక్కడుంది? చంపేస్తారు వాళ్ళు లిటరల్లీ, అస్సలు లేదు. మా పేరెంట్స్ ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాం. ఇండస్ట్రీలో మీరు వర్కౌట్ అవ్వకపోతే, సెటిల్ అవ్వకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏమైనా ఉందా? యా, ఐ మీన్ ఎంబీఏ, సో బిజినెస్ అయినా ఆర్ ఐ విల్ గెట్ ఇంటు ఎ జాబ్. ఏ హీరో అంటే బాగా ఇష్టం? హీరో మహేష్, మహేష్ సార్ డెఫినెట్లీ. పిచ్చి నాకు, యాక్టింగ్ ఒక్క ఛాన్స్ ఇట్లా 1 సెకండ్ కనిపిస్తే చాలు అనిపిస్తుంది ఎవరికైనా. ఏ అమ్మాయికి ఇష్టం ఉండదు చెప్పండి మహేష్ బాబు అంటే. హిస్ వెరీ గుడ్ అట్ హార్ట్ ఆల్సో. ఈ మూమెంట్ లో క్వశ్చన్ అడిగేస్తున్నా, నాకు తెలిసి అది నీ ఆన్సర్ కూడా అదే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ డేటింగ్ వెళ్ళాలనుకుంటే ఏ హీరోతో వెళ్తారు? హీస్ ఆల్రెడీ మ్యారీడ్ కదా, సో ఆయన పేరు కాకుండా వేరే చెప్తారా? ఇంట్రెస్టింగ్ ఉంటుంది. డేటింగ్ చెప్పండి. డేటింగ్ అంటే ఏంటండి చెప్పండి? ఓ గాడ్, ఓకే సార్, ఇండస్ట్రీ నేను ఇన్నోసెంట్ కదా. ఓకే, ఇన్నోసెంట్ కదా, ఈ క్యారెక్టర్ మీకు ఇచ్చేస్తారు నాకు తెలుసు త్వరగా. ఓకే, ఇప్పుడు నిజం చెప్పండి, మీకు ఎక్స్పీరియన్స్ ఉందా డేటింగ్? అంటున్నా నాకు లేదు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా. తెలియదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. చాలా మానిపులేటెడ్ గా చెప్తున్నారు ఆన్సర్ ని. ఓకే, ఇండస్ట్రీ అనే తర్వాత చాలా మంది అమ్మాయిలు భయపడుతూ ఉంటారు రావాలి అంటే, ఎందుకంటే చాలా రూమర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం, మనం చెప్తున్నాం, ఎక్కడ బయట నుంచి చూసే ప్రపంచానికి ఇది వేరేలా కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ నేను రాకముందు నేను కూడా అదే అనుకున్నాను, సో అలా ఏమి ఉండదు. ఇట్స్ లైక్ యూ హ్యావ్ టు మేనేజ్, ఐ టోల్డ్ యూ రైట్, అంతే. సో మన చేతుల్లోనే, మన చేతుల్లోనే, మన బిహేవియర్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అది ఆఫర్స్ కోసము ఎంతకైనా దిగజారిపోతేనే, ఐ మీన్ టాలెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు ఇండస్ట్రీలో అనేది ఒక చిన్న పదం అయితే ఈ మధ్య వినిపిస్తుంది. మీ వరకు వస్తుంది అని మీరే మీరు ఎలా చెప్తారు? టాలెంట్తో పని లేదు, ఇఫ్ ఇన్ కేస్ మనం కనుక వాళ్ళకి లొంగిపోతే మనకు ఆఫర్స్ వచ్చేస్తున్నాయి అన్న టాక్ అయితే ఉంది. దీని టాక్ అనే అంటారా, ఇది నిజంగా ఉందా? రెండు అంటాను. మీరు ఫేస్ చేశారా, అంటే మీ కలం ఎవరైనా ఫేస్ చేయడం కానీ మీతో ఎవరైనా షేర్ చేయడం కానీ జరిగిందా ఇండస్ట్రీకి? ఇప్పటి వరకు అయితే లేదు, ఐఎమ్ వెరీ న్యూ. సో వచ్చిన తర్వాత ఏమైనా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అంటే 12 గ్యాంగ్స్ అన్నారు కదా, ఆ గ్యాంగ్స్ పక్కన పెడితే ఇండస్ట్రీ గ్యాంగ్ ఏమైనా ఉందా? ఇండస్ట్రీ గ్యాంగ్ నథింగ్ లైక్ దట్, జస్ట్ ఫ్రెండ్స్ అంతే, హాయ్ హలో ఫ్రెండ్స్ కైండ్. స్కూల్ లైఫ్ లో కానీ కాలేజ్ లైఫ్ లో కానీ మర్చిపోని సంఘటన? 10th. యా, ఏంటి మెమరబుల్ మూమెంట్? ఏంటి, 10th లో ఓన్లీ గర్ల్స్ అన్నమాట, సెపరేట్ చేశారు మాకు సెక్షన్స్ బాయ్స్ గర్ల్స్ ని, సమ్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ ది స్కూల్, సో దట్స్ వై. సో ఓన్లీ గర్ల్స్ కదా, వి యూస్ టు ఎంజాయ్ సో మచ్, చాలా ఇప్పటికీ మర్చిపోలేను. ఈ మూవీ ఇండస్ట్రీలో సెలబ్రిటీ క్రష్, ఇండస్ట్రీకి రాకముందు ఎవరు, ఇండస్ట్రీకి వచ్చాక ఎవరు, మనకు కొంతమంది మీద మారుతూ ఉంటాయి అభిప్రాయాలు, దూరం నుంచి చూస్తే ఒకలా, దగ్గర నుంచి చూస్తే ఇంకోలా ఉంటుంది కదా. సో వచ్చిన తర్వాత రాకముందు మారిందా లేకపోతే వాళ్ళే కంటిన్యూ? ఓన్లీ మహేష్. ఓన్లీ మహేష్. మొన్న రీసెంట్ గా చూడడం జరిగింది, సరిలేరు నీకు ఎవరు ఫోటోషూట్ అయింది కదా, మేబీ యు నో దట్. వెళ్ళాను కానీ ఫోటో దిగలేక వచ్చేసాను ఫస్ట్ డే.
ఇట్ వాజ్ సో హారిబుల్. 25th December ఇంటికి వచ్చి చాలా ఏడ్చాను అసలు, ఫోటో మిస్ అయిందని చెప్పి. దూరం నుండి చూసాను, ఇంకా అదే అదృష్టం అనుకొని వెళ్ళిపోయాను. ఇండస్ట్రీ అనగానే చాలా మంది మనీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంటాం, ఎక్కువ సంపాదించవచ్చు అనేది బయట వాళ్ళ ఊహ. మీరు దానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారా, పారితోషికానికి, ఐ మీన్ అమౌంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? బోత్. బోత్. ఎస్. ఇఫ్ యూ హ్యావ్ క్యారెక్టర్, ఇఫ్ యూ హ్యావ్ రెమ్యునరేషన్, యూఆర్ ఆస్కింగ్ రైట్? బోత్. బోత్. ఇఫ్ ఇన్ కేస్ రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చి క్యారెక్టర్ కొంచెం వల్గర్గా ఉన్నా, ఇఫ్ కేస్ చేయాల్సి వస్తే ఒప్పుకుంటా? చేయను. I have some set of rules. Nin konni pettukoni vachanu. Okay. Evi cheyanu because I stay with the family. Okay. Meer industry ki vastunnappudu family nunchi elanti restrictions tho vacharu, ante idi cheyyattu, idi cheyali, idi ilanti maatru vallem cheppaledu, nene pettukoni vachanu endukante naaku telusu naaku edi suit avutundo suit avadu. Industry ki vachin tarvata emaina struggle ayyara ee gap lo, ante opportunities kosam velladam gaani ప్యాషన్ పెరిగి అలా ఏమైనా జరిగిందా? నథింగ్ లైక్ దట్. అలాంటిది ఏం జరగలేదు అనుకుంటా. రీసెంట్గా మనం చూసుకుంటే దిశ, రీసెంట్గా జరిగిన సంఘటన ఇది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అందరూ చెప్పినట్టే నేను కూడా చెప్తాను, బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి చెప్పాలి ఎలా ఉండాలి సొసైటీలో అనేది, అదే చెప్తాను నేను కూడా. సి, బీ యువర్ సెల్ఫ్, అదే ఒక సజెషన్ ఇచ్చారు. యూ షుడ్ నో హౌ టు బిహేవ్ ఇన్ ద సొసైటీ అండ్ వాట్ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. మీకు ఎలాగో ఎంబీఏ వరకు ఇంతవరకు ప్రపోజల్స్ అయితే వచ్చాయి, బట్ యాక్సెప్ట్ చేసే టైం లేదు అన్నారు. ఓకే, స్కిప్, ఎలా అది ఎలాగ స్కిప్ చేశారు ఆ క్వశ్చన్ని, బట్ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ ఇస్ సంథింగ్ లైక్, ఇప్పుడు మదర్ ఒక చైల్డ్ లవ్ అనేది చాలా టైప్స్ ఉంటాయి. రిలేషన్షిప్ బిట్వీన్ యువర్ మదర్, యువర్ ఫాదర్, యువర్ ఫ్రెండ్స్, అది కూడా లవ్వే, నాట్ ఓన్లీ ద ప్రపోజల్ వన్ ద రిలేషన్షిప్ అండ్ ఆల్. అదే నేను చెప్తాను, సి, లవ్ అనేది ఎప్పటికీ ఉండాలి, ఈ రోజుల్లో ఉండే లవ్ కాదు. నాకు అది నచ్చట్లేదు. సి, చాలా మంది ఇప్పుడు ఎలా ఉంటున్నారు వాళ్ళ అవసరాలకి, సివియర్ సీయింగ్ కదా అట్లా. అంటే ఎప్పటికీ ఉండాలి లవ్ అనేది, ఏదో కొన్ని రోజులు ఉంటేనే లవ్, దట్ ఈస్ నాట్ లవ్. అన్కండిషనల్గా ఉండాలి, యా, మనం మనలా ఉండాలి లవ్లో, దాన్నే లవ్ అంటారు కదా. ఏదో మనం మార్చుకుంటే దాన్ని లవ్ అని ఎందుకు అన్నాం? మేబీ ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య సినిమాలు మానేసేసి రాజకీయాల్లో వెళ్ళిపోయారు, మళ్ళీ తన సినిమాలోకి బ్యాక్ రావాలని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సో దానిపైన మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ అనగానే మా మదర్కి చాలా ఫేవరెట్ హీరో అని చెప్పచ్చు. తను చాలా ఫీల్ అయింది యాక్చువల్లీ మై మదర్. యా, డెఫినెట్లీ హీ షుడ్ కమ్ ఇన్ టు ద ఫిల్మ్స్ అగైన్. పింక్ మూవీ ఏదో రీమేక్ చేస్తున్నారు కదా, యా, హీల్ బీ బ్యాక్ అగైన్. మళ్ళీ అందరినీ అలాగే ఎంటర్టైన్ చేయాలి, చాలా మంది ఫ్యాన్స్ యా కోరుకుంటున్నారు. మా ఫ్రెండ్స్లో కూడా ఉన్నారు చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే మీకు తెలిసిన బంధువుల నుంచి కానీ వచ్చిన రెస్పాన్స్ ఏంటి? గ్రేట్, చాలా ఎంకరేజింగ్ అందరూ. నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా బిఫోర్ రిలీజ్ అనమాట, ఎప్పుడు మూవీ రిలీజ్ అవుతుంది, ఎప్పుడు చూడాలి నేను స్క్రీన్ మీద, చాలా ఎంకరేజింగ్ అందరూ, మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ, నో బడీ టోల్ నెగటివ్ అబౌట్ దట్. చాలా హ్యాపీ అసలు అందరూ. స్క్రీన్ పైన మనం చూసుకుంటున్నప్పుడు కొన్ని కొన్ని సీన్స్ సరే చేయకపోతే బాగుండేది, ఇంకా చేస్తే బాగుండేది అనుకున్న సినిమా, అనుకున్న సీన్ ఏదైనా ఉందా మీరు చేస్తున్న సినిమాలో? నాకు అనిపించింది అంటే స్టార్టింగ్ కదా, అసలు ఏం తెలియకుండా ఇంకేదన్నా చేసి ఒక సినిమా చేస్తే బాగుండేదేమో అనిపించింది నాకు. కానీ అందరూ అన్నారు దట్స్ ఓకే, ఇది నీ ఫస్ట్ ఫిలిం, చాలా బాగా చేసావంటే ఓకే, కొంచెం కాన్ఫిడెంట్గా అనిపించింది అప్పుడు. కానీ స్క్రీన్ పైన చూసుకుంటే ఓకే, ఇంకా బెటర్గా ఇంకా చేయగలనేమో అనిపించింది నాకైతే. స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత మీలో మీరు మార్చుకుంది ఏంటి, ఇలా కాదు ఇలా అని ఏదైనా?
ఆర్ డ్రెస్సింగే కానీ ఏదే కానీ మన మేకప్ే కానీ లేకపోతే ఇంకా లైఫ్ స్టైల్ ఏం మార్చుకున్నారు? నేను ఏం మార్చుకోలేదు, ఐఎమ్ ద సేమ్. ఏం మార్చుకోలేదు అన్నమాట. ఫస్ట్ నుండి నేను చాలా పంక్చువల్. మా డాడీదే వచ్చింది నాకు మొత్తం. హీస్ వెరీ పంక్చువల్, హీస్ వెరీ స్ట్రిక్ట్, హీ గాట్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్. నేను కూడా అంతే. ఫస్ట్ అప్రిసియేషన్ ఇస్ మై డైరెక్టర్ రవి కిరణ్. నార్మల్లీ ఇది వెబ్ సిరీస్ అవి చేస్తుంటారు, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్స్ అన్న వాళ్ళు చెప్పారు చాలా బాగా చేసావు అని. యూ హ్యావ్ ఎ నైస్ ఫ్యూచర్ అన్న. ఐ ఫెల్ట్ గ్రేట్. వెబ్ సిరీస్ ఒకటి చేశాను, ఇట్స్ అబౌట్ రిలీజ్. శివ శివ మూర్తి విగణనాథ అని. ఇన్ కేస్ మీరు పెద్దవాళ్ళతో చేయాలి అనుకుంటే డైరెక్టర్స్తో కానీ హీరోస్తో కానీ హీరోయిన్స్తో కానీ లేకపోతే మదర్ ఫాదర్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళ పక్కన కూడా చేయాలని డ్రీమ్ చాలా మంది ఉంటుంది. దీంతో చేయాలి యాక్టింగ్, సీనియర్ ఆర్టిస్టులతో అలా ఎవరితోనైనా ఉందా? యా, రావు రమేష్ గారు. రావు రమేష్ గారు వై? హిస్ వర్సటైల్. ఏ క్యారెక్టర్ అయినా చేయగలరు, ఈదర్ కామెడీ ఆర్ సీరియస్ రోల్. ఐ రియల్లీ లైక్ హిమ్. అండ్ ఆల్సో రాజేంద్ర ప్రసాద్ గారు. ఫిమెన్ అట్లా పర్టిక్యులర్ ఏం లేదు. హీరోయిన్స్ చెప్పాను కదా, రష్మిక అండ్ సాయి పల్లవి. ఇఫ్ ఇన్ కేస్ మంచి ఆపర్చునిటీ వచ్చింది రష్మిక మందాన గారితో కానీ ఎవరితోనైనా ఇఫ్ ఇన్ సిస్టర్ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేస్తారా? యా, ఐ విల్ డెఫినెట్లీ యాక్సెప్ట్. ఓన్లీ హీరోయిన్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఇస్తారా? లేదు. క్యారెక్టర్ బాగుంటే ఏదైనా చేస్తారా? నాకు నచ్చాలి ఏదైనా. ఫేవరెట్ హీరో అనగానే పెద్దని చెప్పేశారు మహేష్ బాబు అని. మరి ఇప్పుడు ఈ సంక్రాంతి పరిడో మహేష్ బాబు గారు అండ్ అల్లు అర్జున్ గారు ఇద్దరు టాప్ హీరోస్ ఇద్దరు ఉన్నారని చెప్పొచ్చు అనమాట. సో ఆ రెండు సినిమాలపై మీ అభిప్రాయం ఏంటి? సరిలేరు నీకెవ్వరు విల్ బి డెఫినెట్లీ అ బ్లాక్ బస్టర్. ట్రైలర్ నిన్న వచ్చింది కదా, యా చాలా చాలా బాగుంది. అన్నీ ఉన్నాయి సినిమాలు. ఫస్ట్ ఏంటంటే మాస్ మూవీ చేయక చాలా డేస్ అయ్యింది. సో ఇంకా సంక్రాంతికి మాస్ మూవీ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్గెస్ట్ ఫీస్ట్. కానీ మనం అనుకుంటాము రెండు కంపారిజన్ ఏది బాగుంటుంది, అలా ఎందుకు కంపేర్ చేయాలి అని నాది. రెండు బ్లాక్ బస్టర్స్ అవ్వచ్చు కదా, చెప్పలేము. ఇంకా రిలీజ్ అవ్వలేదు. అక్కడ చూసుకుంటే త్రివిక్రమ్ సార్స్ మూవీ, అతని గురించి ఇంకేం చెప్పాలి? తీసినవన్నీ చాలా మంచి హిట్స్ కదా. అండ్ ఇట్ ఈస్ ఆల్సో అ మ్యూజికల్ ఫీస్ట్. సో రెండు మూవీస్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. నా ఫేవరెట్ డైరెక్టర్, ఫేవరెట్ హీరో. సో రెండు మిక్సర్ కాంబినేషన్ రెండింటిని కవర్ చేస్తారా? రెండు చూస్తాం. ఓకే, పెద్ద సినిమాల గురించి పక్కన పెడితే ఈ మధ్య కొత్త వాళ్ళు, కొత్త డైరెక్టర్స్ రావడం, కొత్త హీరోయిన్స్, కొత్త ఆర్టిస్టులు వస్తున్నారు. కథ కంటే కూడా బోల్డ్ కంటెంట్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఇవ్వడం రీజన్స్ ఏంటి? బోల్డ్ అనగానే చాలామంది ఎక్స్పోజింగ్, వల్గారిటీ మాత్రమే అనుకుంటారు. కానీ మనం ఇప్పుడు బాలీవుడ్లో చూస్తే బోల్డ్ అనగానే ఇట్స్ సంథింగ్ లైక్ ఫీమేల్ ఓరియంటెడ్ ఆల్సో. కానీ కథలో క్యారెక్టర్కి అలాంటివి ఉంటే దట్స్ ఓకే, కానీ అది లేకుండా ఏదో ఊరికే పెట్టేసి జనాల్ని అట్రాక్ట్ చేయడం, దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది నేను చెప్తాను. స్టోరీ ఇస్ ద హీరో సినిమాకి, ఎప్పుడైనా కంటెంట్ ఇస్ ద హీరో. ఐ సీ. చెప్పాలంటే బ్లాక్ బస్టర్ ఆఫ్ సంక్రాంతి. ఓకే, ఇంకా హ్యాట్రిక్. ఓకే సర్లే, నీకు ఎవరు ట్రైలర్ చూసారు ఆల్రెడీ అనగానే టక్కి ఏ క్వశ్చన్కి కూడా అంత స్పీడ్గా ఆన్సర్ చేయట్లేదు. ఓన్లీ ఇది వీటికి మాత్రమే చేస్తున్నారు కాబట్టి ఒక డైలాగ్ మహేష్ బాబు గారి ఎలా చెప్తాం చెప్పండి. ఏ డైరెక్టర్స్ అండి బాగా ఇష్టం ఇండస్ట్రీలో, ప్రజెంట్ ఉన్న డైరెక్టర్స్లో చూసాము? ఐ లైక్ త్రివిక్రమ్ సార్, సుకుమార్ గారు ఆల్సో. దానికి ముందు క్వశ్చన్ అడగండి. ఇండస్ట్రీకి వచ్చారు, అలాగో ఎంటర్ అయిపోయారు, దానికి ముందు ఎంబీఏ చేశారు, సో అలా అలా వెళ్ళిపోవాలనుకున్నారు అనుకోకుండా ఇటు అయితే కాలు పడింది. సో మీ డ్రీమ్ ఏంటి ఇందులో? డాన్సర్గా సెటిల్ అవ్వాలా, ఆర్టిస్ట్గా, యాజ్ ఎ హీరోయిన్? ఆర్టిస్ట్. ఆర్టిస్ట్. థ్యాంక్ యూ.
నేను హీరోయిన్ గా కాదు, ఇట్స్ లైక్ ఒక క్యారెక్టర్ కి నన్ను అనుకున్నారు. సో నేను దానికి యాప్ట్ అని డైరెక్టర్ ఎవరైనా మనం వచ్చిన తర్వాత హీరోయినే అవ్వాలని లేదండి, అలా ఎప్పుడు అనుకోలేదు. నేను అనుకోకుండా వచ్చాను కదా. సో హీరోయిన్ మెటీరియల్ అనేది ఒకటి ఉంటుంది, డైరెక్టర్ మైండ్ లో ఫిక్స్ అయి ఉంటుంది. కానీ నేను అది కాదని నేను అనుకుంటున్నా. క్యారెక్టర్స్ నాకు స్టోరీ నచ్చాలి, నా రోల్ నచ్చాలి. సింగిల్ వర్డ్ లో ఆల్మోస్ట్ సింగిల్ వర్డ్ వేస్తున్నారు చేస్తామని నా ఫీలింగ్. ఇలా కాకుండా ఇవైనా అట్లీస్ట్ సింగిల్ వర్డ్ కొంచెం డబుల్ వర్డ్ చేసి చెప్పండి ప్లీజ్. కొంచెం ఈజీగా అడగరా, ఎవరీ ఫ్యాన్స్ హర్ట్ అవ్వద్దు. ఓకే, దిస్ ఇస్ జస్ట్ సటిల్ ఇంటర్వ్యూ. ఓకే, షూర్. అల్లు అర్జున్ గారు స్టైల్. రామ్ చరణ్ గారు గ్రేస్ఫుల్. విజయ్ దేవరకొండ హాట్. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారు హిస్ ఎవ్రీథింగ్. మహేష్ బాబు గారు ప్లీజ్ డోంట్ ఆస్క్ అగైన్ హిస్ సింప్లిసిటీ. ప్రభాస్ గారు హైట్. చిరంజీవి గారు ఇస్ గాడ్. ఇస్ గాడ్, యా గాడ్. ప్రస్తుతానికి ఒక మూవీ చేస్తున్నా, ఇట్స్ అ థ్రిల్లర్, దట్స్ ఆల్. ఇంకా వస్తున్నాయి, ఐ హావ్ టు లైక్ ద స్క్రిప్ట్. స్క్రిప్ట్స్ వస్తున్నారు నా దగ్గర, స్క్రిప్ట్స్ చెప్తున్నారు. కానీ నాకు నచ్చాలి, ఏదైనా చేయాలి అంటే. వెబ్ సిరీస్ కూడా అడుగుతున్నాను, మూవీస్ వెబ్ సిరీస్ అన్న. సో ఏదైనా నాకు రోల్ బాగుండాలి, స్టోరీ బాగుండాలి. స్టోరీ మీ దగ్గరకు వచ్చి చెప్పిన తర్వాత ఎవరు డిసిషన్ తీసుకున్నారు ఫస్ట్? నా డిసిషన్ ఓన్లీ. ఇంట్లో నేను ఏది డిస్కస్ చేయను. ఓకే, డన్. సో ఎంబీఏ ఈ ప్రయాణంలో కానీ డిగ్రీ కానీ ఈ మధ్య గ్యాప్ ఎప్పుడైనా కాలేజ్ బంక్ కొట్టడం, మూవీస్ కరడం? ఆఫ్టర్ ద కాలేజ్. ఆఫ్టర్ ద కాలేజ్ మాది కాలేజ్ చాలా స్ట్రిక్ట్, 75% అటెండెన్స్ కంపల్సరీ ఉండాలి. మా క్లాస్లో సిఆర్ యూనో క్లాస్ రిప్రజెంటేటివ్ ఉండేవాళ్ళు అనమాట. మేము ఎప్పుడైనా అనుకోకుండా ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ అలా వస్తే వాళ్ళు అటెండెన్స్ వేసేవాళ్ళు మాకు. అలా కొన్నిసార్లు ఎప్పుడైనా బయటికి వెళ్ళి మేము అటెండెన్స్ వేయించుకునేవాళ్ళు. మాకు యాక్చువల్లీ కాలేజ్ 3 లోపే అయిపోయేది. సో దాని తర్వాత వెళ్ళేవాళ్ళు, బంక్ కొట్టే ఛాన్స్ లేదు. మా ఫ్రెండ్సే కొన్ని పార్టీస్ చేసేవాళ్ళు. పార్టీస్ మీన్స్ నార్మల్ బర్త్డేస్ అండ్ ఆల్. బర్త్డేస్ కానీ వాళ్ళది ఏదైనా బిజినెస్ రిలేటెడ్ పార్టీస్ కానీ. సో మేము బయటికి వెళ్ళే స్కోప్ లేదు, వాళ్ళ ద్వారానే మేము పార్టీస్ అండ్ ఆల్ వి యూజ్ టు ఎంజాయ్. ఫ్యామిలీ గురించి వస్తే మీరు ఒక్కతే అమ్మాయా? అమ్మా నాన్న నేను అంతే. అమ్మా నాన్న ఓ హైదరాబాద్ అమ్మాయి. ఓకే, ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే ఫాదర్ మదర్ ఏం చేస్తూ ఉంటారు? మా డాడీ ఫైనాన్స్, హిస్ అ ఫైనాన్స్ మేనేజర్. అమ్మ ఇంట్లో మొత్తం షీస్ ఇన్ టు ద డివోషనల్ కైండ్ అండ్ ట్రెడిషనల్ ఫుల్. ఏమో అది అలా అయిపోయింది అంతే, అది నేనే స్టార్ట్ చేశాను అనుకుంటున్నా. నేను ఎవరిని కాపీ చేయను. కాలేజ్ లో కూడా ఐ థింక్ ఏదైనా క్వశ్చన్ అడిగినా లేదా హెల్ప్ అడిగినా సింగిల్ వర్డ్ లో చెప్పొదిలేస్తారా? సిచ్యుయేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా సిచ్యుయేషన్ బట్టి. మీ కాలేజ్ నుంచి ఎవరైనా ఇండస్ట్రీకి రావడం ఏమైనా జరిగిందా ఇంతకుముందు? లేదు. మీరు ఫస్ట్ మేబీ డిగ్రీలో ఉన్నప్పుడు మా సీనియర్స్ దే మేబీ నాకు తెలుసు. ఐ మీన్ నేను అడిగేది ఏంటి అంటే ఇప్పుడు మీరు చదువుకున్న ఈ గ్యాప్లో కానీ ఈ సందర్భంలో ఎప్పుడైనా మీరు చూసిన వాళ్ళు కానీ అరే పలాన వాళ్ళు మా కాలేజ్ మా నాతో పాటు చదువుకున్న వాళ్ళని ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలలో? నాకు తెలిసి లేరు. మీకు తెలిసి అయితే ఎవరు లేరు. ఓకే, ఎవరితో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు సెట్లో?
నా ఐ మీన్ నాకు హీరోగా చేసిన అతను నాయుడు అండ్ హీరోయిన్ రహస్య అందరం యాక్చువల్లీ దివ్య కిరణ్ ఎవ్రీవన్. ఎలా అనిపించింది కాలేజ్ లైఫ్, స్కూల్ లైఫ్, సినిమా లైఫ్, ఏంటి డిఫరెన్సెస్? స్కూల్ అన్నిటికంటే బాగుంది. స్కూల్ అన్నిటికంటే బాగుంది. చైల్డ్హుడ్ ఎప్పుడైనా ఇట్స్ గ్రేట్ కదా. ఇప్పుడంటే అన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వచ్చాయి. అప్పుడైతే అన్నీ మదర్ ఫాదర్ చూసుకునే వాళ్ళు. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యామని అనిపిస్తుంది. స్టోరీ మీకు మీరుగా డిసిషన్ తీసుకునేంత మెచ్యూరిటీ మీకు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? ఇంకా లేదు అనుకుంటున్నా. ఇంకా లేదు అనుకుంటున్నారా? ఐ యామ్ స్టిల్ కిడ్ అట్ హార్ట్ కైండ్. యా ఓకే. మీరు ఎట్లాగో స్క్రీన్ కి చాలా అంటే న్యూగా వచ్చాను అంటారు కదా, బట్ మనకి మనల్ని మనం ప్రెజెంట్ చేసుకోవడానికి, మన టాలెంట్ ని మనం చూసుకోవడానికి టిక్ టాక్ అనే యాప్ ఉంది, దాన్ని యూజ్ చేస్తూ ఉంటారా? ఒకప్పుడు యూజ్ చేసేదాన్ని. యాక్చువల్లీ ఎప్పుడైనా మహేష్ బర్త్డేకి కానీ, ఇలా ఎవరైనా నా ఫేవరెట్ హీరో హీరోయిన్స్ బర్త్డేకి కానీ టిక్ టాక్ చేసి ఇట్స్ లైక్ వాళ్ళకి ట్రిబ్యూట్, స్మాల్ కైండ్ ఆఫ్ ట్రిబ్యూట్. ఐ యూస్ టు సింగ్ సాంగ్ ఫర్ శ్రేయా ఘోషల్స్ బర్త్డే, అట్లా టిక్ టాక్ చేసేదాన్ని మహేష్ బర్త్డేకి. స్వాతి ఉంది కదా అష్టచమ్మ, అదైతే ఎవ్రీ ఇయర్ ఐ పోస్ట్ ద సేమ్ థింగ్. నాకు చాలా ఇష్టం అనమాట అట్లా నా ఫేవరెట్ హీరో హీరోయిన్స్కి అట్లా ట్రిబ్యూట్ ఇవ్వడం, ఐ లైక్ ఇట్. టిక్ టాక్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ని కలిసినప్పుడు వీల్ డాన్స్, ఆ టిక్ టాక్స్ చేస్తుండే మేము ఇంతకుముందు. రీసెంట్గా కూడా చేశాను అనుకుంటా, కానీ నేను అప్లోడ్ చేయలేదు. ఫ్రెండ్స్ మొబైల్స్లో వీల్ డూ ఇట్ ఫర్ ఫన్. టిక్ టాక్స్ పై మీ అభిప్రాయం ఏంటి? చాలా మంది ఫన్గా యూస్ చేయకుండా కొంచెం సీరియస్గా తీసుకొని చాలా మందికి వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా దెబ్బతింటూ ఉంది ఈ మధ్య కాలంలో చూసుకుంటే. దానిపై మీ ఒపీనియన్? నేను టైం వేస్ట్ అని ఏం చెప్పాను, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, అది తెలియాలి మనకి. ఇంతసేపు చేయాలి, ఇంతసేపు చేయొద్దు, ఇక్కడ చేయొద్దు, ఇక్కడ చేయాలి అనేది ఉంటుంది కదా. మన పర్సనల్ గ్రౌండ్స్ వరకు ఇట్స్ ఓకే అండి. మరి పబ్లిక్లో చేస్తుంటారు కొంతమంది వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ కలిగించేలాగా, దట్స్ నాట్ గుడ్, అది మంచిది కాదని నేను చెప్తాను. చిన్నపిల్లలు కూడా అడిక్ట్ అయిపోయారు, పేరెంట్స్ డెఫినెట్లీ వాళ్ళని చూసుకోవాలి, ఇట్లా చేయొద్దు అని చెప్పాలి. అవును. థ్యాంక్ యూ సో మచ్, అడగనే వచ్చారు స్టూడియోకి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం పెద్ద మూవీ చేసి పెద్ద పెద్ద ఆన్సర్స్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. యా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ టైం పెద్ద మూవీతో పెద్ద ఆన్సర్స్ రావాలని కోరుకుంటున్నాను. మంచిగా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.